హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ లో చూస్తే మనకి యాప్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా అప్డేట్స్ అనేవి ముందుగా యాపిల్ ఫోన్ కి ఎందుకు వస్తాయి, ఆండ్రాయిడ్ కి ఎందుకు రావు అనే కంపారిజన్ మీకు ఇక్కడ చూపిస్తాను గైస్. మనకి ఇక్కడ యాపిల్ అనేది వరల్డ్ వైడ్ ఉంటుంది కదా, మనకి ఏమైనా డెవలపర్స్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ డెవలపర్స్ అనేవి ముందుగా యాపిల్ మీద టెస్టింగ్ చేస్తారు. ఎందుకంటే మనకి మన ఇండియాలోని యాపిల్స్ అనే ఫోన్స్ కొనేది చాలా తక్కువ మంది ప్రజెంట్ ఇప్పుడు కొంటున్నారు అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వేరే కంట్రీలో మాత్రం అందరూ ఎక్కువగా యూజ్ చేసేది యాపిల్ ఫోన్స్ అనమాట. అక్కడ రేర్గా ఉంటాయన్నమాట ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేవి వాడేవి కాదు. సో మనకి ఏంటంటే డెవలపర్స్ అనేవి మాట అప్డేట్స్ అనేవి మాత్రం యాపిల్ ఫోన్ మీద ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆండ్రాయిడ్కి కొంచెం తక్కువ మంది ఉంటారు. నెక్స్ట్ ఈ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. అప్డేట్స్ అనేవి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. సో యాపిల్ ఫోన్ కలగ కదా, అన్నిటికీ ఒకేసారి అప్డేట్స్ అనేవి ఇవ్వచ్చమాట. సో డెవలపర్స్ అనేవి మనకి దీని మీద ఎక్కువ వర్క్ అనేది చేస్తారు. అండ్ ఆండ్రాయిడ్కి ఎందుకంటే లేట్గా వస్తుంది అంటే ఇది ఆండ్రాయిడ్ అనేది గూగుల్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇది మనకి అప్డేట్స్ అనేవి ముందు వచ్చేది గూగుల్ వాటికి వస్తాయన్నమాట. గూగుల్ ఫోన్స్ ఉంటాయిగా వాటికి వస్తాయన్నమాట, పిక్సెల్ ఫోన్స్ ఉంటాయిగా వాటికి వస్తాయి. దాని తర్వాత ఈ అప్డేట్స్ అనేవి వేరే వాటికి అలా పోటీ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. సో ఈ ప్రాసెసింగ్ అనేది చాలా పడుతుంది. ఈ ప్రాసెసింగ్ అయ్యే లోపల గల యాపిల్ అనేది ఇంకో అప్డేట్ అనేది తీసుకొచ్చేస్తుంది. సో డెవలపర్స్ అనేది మ్యాక్సిమం వర్క్ అనేది ఈ ఐఓఎస్ మీద చేస్తారన్నమాట. రీసెంట్గా ఏ యాప్స్ అయినా అప్డేట్స్ వచ్చినా ఫస్ట్ అనేవి మనకి యాపిల్కి వస్తాయి అనమాట. యాపిల్ తర్వాత మిగతా వీటికైనా వస్తాయన్నమాట. అలాగే మ్యాక్బుక్ ఉంటాయి కదా, వీటికి కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అప్డేట్స్ అనేవి సెక్యూరిటీస్ కానీ అలా ముందు అనేది వీటికి వస్తాయి. మ్యాక్బుక్స్కి వస్తాయన్నమాట, ఐఓఎస్ ఉంటుందిగా ఆ సాఫ్ట్వేర్కి వస్తాయి. తర్వాత మనకి వేరే వాటికి వస్తాయి. డెవలపర్స్ అనేది ఎక్కువ వర్క్ అనేది మాత్రం ఐఓఎస్ మీద చేస్తారు. ఎందుకంటే ఇది మన ఓల్డ్ వైజ్గా మ్యాక్సిమం అందరూ యూజ్ చేసేది ఐఓఎస్, యాపిల్ ఫోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. సో మనకి ఆండ్రాయిడ్ వాడేది చాలా తక్కువ మంది కంపేర్ టు ఐఓఎస్ అనమాట. సో మన ఇండియాలో మాత్రం ఎక్కువగా ఆండ్రాయిడ్ అనేది వాడుతారు. సో ఎందుకంటే దాని రేట్ అనేది కొంచెం రీజనబుల్గా ఉంటుంది, ఐఓఎస్ అనేది కొంచెం రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది యాపిల్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా, ఇది అనేది మనకి వేరే కంట్రీలో చాలా చీప్ అనమాట. సో ఇక్కడ మన ఆండ్రాయిడ్ ఫోన్స్ అలాగా అక్కడ యాపిల్ ఫోన్స్ అలా వాడుతుంటారు. సో డెవలపర్స్ అనేది అక్కడ ఎక్కువ వర్క్ అనేది ఐఓఎస్ మీద చేస్తారు. సో మనకి అప్డేట్స్ అనేవి అందుకే కొంచెం లేట్గా వస్తుంటాయన్నమాట. సో ఏ సాఫ్ట్వేర్ అయినా మనకు అప్డేట్ వచ్చిన ముందు యాపిల్కి వస్తుంది, యాపిల్ తర్వాత ఆండ్రాయిడ్కి వెళ్తుంది. ఓకేనా గైస్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా క్లిక్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.